ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేది కొంత అవునన్నా కాదన్నా వస్తుంది అనేది వాళ్ళకు ఉంది ఆ భయము తేగలుగుతాము ఏంది ప్రజలు అసలు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఈ దాని మీద డిపెండ్ అయి ఉండదు అంటారా ఈట అదే మళ్ళీ ఇక్కడ నేను డిఫర్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు హుజరాబాద్ ఎలక్షన్ అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతుంది ఎలక్షన్స్ దీని రిజల్ట్స్ మొత్తాన్ని జనరలైజ్ చేసి మనం తెలంగాణ మొత్తానికి మనం ఎట్లా అడ్డగడతాము మించు అంత వ్యతిరేకత ఉంది కాబట్టి సరే కానిస్టెన్సీ వైజ్గా ఇన్ని మీరు ఇన్ని పట్టిన తర్వాత కూడా అక్కడ ఈటల గెలిస్తే గనక వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేది అయితే ఫోకస్ పడదంటారా మీరు దీంతో అంటే ఒకటైతే వాస్తవం ఈట రాజేందరు గెలుపు ఓటముల తర్వాత దీన్ని మనం విశ్లేషించాల్సి ఉంటుంది అంటే ఇది ఎట్లా ఎందువల్ల వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత తీవ్రత ఎంత ఉంది కొంచెం వ్యతిరేకత తీవ్రత అనేది నాకైతే ఇప్పుడు ఏమి ఇప్పటిదాకా కొంత సహజంగానే ఉంటుందండి ఏ నియోజకవర్గంలోనైనా సరే ఒక అధికార పార్టీ ఒక ఏడేళ్ళు దాటిపోయిన తర్వాత అంటే ఇంచుమించు ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వస్తే పదేళ్ళు అంటే టూ సెకండ్ టర్మ్ పవర్లోకి వచ్చిన తర్వాత ఏ పార్టీకైనా కూడా అటువంటి ఒక వ్యతిరేక వాతావరణం ఉంటుంది అది సహజం అది అట్లాంటి వ్యతిరేక వాతావరణాన్ని ఛేదించడానికి ఆ వాతావరణాన్ని దెబ్బతీయడానికి ఇప్పుడు అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు ఈ టిఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా మోహరించి పనిచేస్తుంది వ్యతిరేక వాతావరణము అంటూ లేదు అనే భ్రమలో కేసీఆర్ ఉండడు కేసీఆర్కి అన్నీ తెలుసు అంటే ఇప్పుడు కొన్ని సెక్షన్స్ అండ్రెస్ట్లో ఉంటాయి అంటే వాళ్ళలో ఒక రకమైన అలజడి ఉంటుంది అంటే మాకు ఉద్యోగాలు రాలేదని నిరుద్యోగులకు ఉంటుంది లేదా ఇంకేదో వర్గానికి జరగవలసిన పనులు జరగలేదని ఉంటుంది డబుల్ బెడ్రూమ్లు మిగతా కాన్షియస్ కూడా కొంత చేసినట్టున్నారు కదా ఈటల రాజేందర్ పేరుతోటి ఈటల రాజేందర్ అనే దాని మీద ముగ్గురు ముగ్గురు ఇవన్నీ కూడా చాలా స్ట్రాటజీలు నడుస్తున్నట్లే ఉన్నాయి కదా ఇప్పుడు రాజకీయాల్లో అటుకులకు ఎన్నికల్లో గెలవడం అనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎట్లాంటి వేశారు ఎటువంటి వ్యూహాలు పన్నారు లేకంటే ఎటువంటి యుద్ధతంత్రాలతో పోయారు ఎటువంటి ఆయుధాలు ఉపయోగించారు ఏంటనేది కాదు ఇక్కడ గెలిచామా లేదనేది ముఖ్యం ఇందులో చాలా వరకు ఇటువంటి చాలా ఉంటాయి ఎత్తుగడలు ఉంటాయి ఇప్పుడు మీకు బహుశా టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇటువంటి కొన్ని జరిగాయి ఇది కారు గుర్తుతో పోలిన కొన్ని గుర్తులు లైక్ రోడ్ రోలర్ సమ్ అదర్ ఏవైతే గ్రూప్స్ ఇవి సింబల్స్ ఉంటాయో ఆ సింబల్స్ మీద తర్వాత వీళ్ళు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ప్రభావం కనిపించింది అందువల్ల ఆ సింబల్స్ తీసేయాలని కూడా వీళ్ళు ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నేనేమంటానంటే ఆ ముగ్గురు ఎవరైతే ఈటెల ఈటెల ఈటల ఈ పేరుతోటి అట్లాగే రాజేందర్ తర్వాత అంతే కదా ఈ పేరుతోటి ఇంకొక ముగ్గురు నామినేషన్ వేశారు ఆ నామినేషన్స్ మరి ఏది అవి ఉంటాయా లేకుంటే నలభై తొమ్మిది ఆమోద ముద్ర అయితే నలభై తొమ్మిది అవి సో ఇవి వీటి వెనక కేసీఆర్ ఉన్నాడా హరీష్ రావు ఉన్నాడా అసలు ఉన్నాడా లేదా వాళ్ళు ఎవరైనా ఇండిపెండెంట్ వేశారా అన్న దానికి సంబంధించి కూడా క్లారిటీ ఏం లేదు ఎవరి దగ్గర అటువంటి ఆధారాలు ఏం లేవు కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టిపిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత వచ్చిన ఈ బై ఎలక్షన్ కదా ఎట్లా ఉంది వీళ్ళ ఎఫర్ట్ ఏ మేరకు మీరు ఆల్రెడీ ఉన్నారు నామినేషన్ దగ్గర నుంచి మీరు చూస్తున్నారు కదా ఎట్లా ఉంది కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంది కాన్సన్ట్రేషన్ అయితే గట్టిగానే పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది దానికి సంబంధించిన వ్యూహ రచన కమిటీ కూడా సమావేశమైంది అట్లాగే కూడా పెట్టారు సో ఇది మండల్ వైజ్ కాన్ఫరెన్స్ వైజ్ అలాగే స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు అనేది కూడా ఒక లిస్ట్ని వాళ్ళు ఇచ్చేసారు సో అక్కడ బందిగానే చేస్తున్నట్టుగా మనకు అర్థం కనిపిస్తుంది అయితే వాళ్ళు ఎంత గట్టిగా చేస్తే Hmm. ఆర్ఎస్కు అంత లాభం కూడా ఈ డైమెన్షన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు ఓటర్లు గంప గుత్తగా గుండె గుత్తగా వాటివారు ఏదైనా అది ఈటల రాజధర్ వైపు పోకుండా అందులో కొన్ని చీల్ని అనుకోండి కాంగ్రెస్ వైపు వెళ్ళాయి అనుకోండి ఓకే కాంగ్రెస్ అయితే ఈసారి జీరోగా ఉండే అవకాశం లేదు నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వాళ్ళు పొటెన్షియల్గా ఓట్లు గుంజే ఛాన్సెస్ ఉన్నాయి సో అట్లా రేవంత్ రెడ్డి కానీ అట్లాంటి వాళ్ళ టీం కానీ గట్టిగా పనిచేసి ప్రూవ్ చేసుకుని అనుకుందాం అంటే డిపాట్ కూడా వచ్చి ఇంకా అదనంగా ఏమైనా ఓట్లు వచ్చారనుకోండి ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఓట్లు వచ్చారు అనుకోండి సో అవి ఈటలకు పోయే ఓట్లే అవి అంటే టీఆర్ఎస్కి ఏంటంటే స్టాండర్డ్గా అక్కడ టోటల్ ఓటర్స్లో అరవై మూడు శాతానికి పైగా ప్రభుత్వం నుంచి ఏదో రకమైన పథకం నుంచి లబ్ధి పొందుతున్న వాళ్ళు ఉన్నారు ఇది కన్ఫర్మ్డ్ అంటే లక్షకు పైగా లక్ష లక్ష యాభై వేలకు పైగా లబ్ధిదారులు ఉన్నారు ఈ లబ్ధాలను ఆల్రెడీ టార్గెట్ చేసుకున్నారు ప్లస్ ప్రతి విలేజ్లో ప్రతి ఇంటిని ప్రతి ఓటర్ని వాళ్ళు టచ్ చేస్తున్నారు ఎవరు టీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్నారు అదే చెప్ ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఏంటంటే ఇదే థాట్ ప్రాసెసింగ్ అంటారు దాన్ని అంటే ఈటల మనుషులు వెళ్ళి ఎవరికైతే చెప్తారో ఒక కుటుంబానికి అంటే మాకు ఓటు వేయండి లేకపోతే మేము ఇంత సేవ చేసాము లేకపోతే వాటి వాళ్ళ క్యాంపెయిన్ స్టైల్ వాళ్ళు చెప్పిన తర్వాత అదే కుటుంబాన్ని ఏఆర్ఎస్ టీం టచ్ చేసినప్పుడు కౌంటర్గా చేస్తారు చేస్తున్నారు అంటే అంటే థర్డ్ క్లాస్ అంటారు అంటే మార్చడం వాళ్ళ ఆలోచనలు అందుకని నేను చెప్పేది ఊగి స్లాటలో ఉన్నారు లేకుంటే వాళ్ళు ఒక ఈటల చాలామంది పనిచేస్తున్నాయి చాలా వర్గాలు పనిచేస్తున్నాయి ఓవైపు కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది క్యాంపస్ నుంచి విద్యార్థులను తీసుకెళ్ళి వర్క్ చేయించడం కావచ్చు అంటే ఇండైరెక్ట్ అంటే బయట చెప్పకపోయినా కూడా కోదండరామ్ గారు ఇట్లా చాలా మంది చెరుకు సుధాకరు ఇట్లా ఉన్న మనుషులందరూ కూడా ఈటలకు వెనకాల ఉండి బియ్యం వర్క్ చేస్తున్నారు ఇది కొంత ప్లస్ అయ్యే అవకాశం మీరు 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 ఇక్కడ ఇప్పుడు ప్రాసెస్ మార్చే చేంజెస్ కంపల్సరీ జరుగుతుంటాయి కదా దీంట్లో వీళ్ళ వర్గాలు కూడా ఎక్కువ పనిచేస్తున్నాయి కదా నేను ఏమంటున్నాను హరీష్ రావు లేదా ఇంకా కొంతమంది వాళ్ళు సూపర్విజన్ చేసి అంటే పార్టీ యాక్టివిటీ అంటే ప్రచార శైలి అంటే ట్రెండ్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి లేకపోతే ఎక్కడెక్కడ వీక్ ఉంది అక్కడ మనం ఏం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి పనిచేయడం ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ టీఆర్ఎస్ సంబంధించి ఈట రాజేంద్ర సైడ్ నుంచి మనం ఆలోచిస్తే ఆయన ఆయన భార్య చేస్తున్న ప్రచారం చాలు సరిపోతుంది మీరు చెప్తున్న చెరుకు సుధాకర్ మీరు చెప్తున్న కొండ విశ్వేశ్వరరెడ్డి కోదండరాం లేదా ఇంకా ఇంకేమైనా గొప్ప గొప్ప మహానుభావులు మేధావులు లేదా యూనివర్సిటీకి సంబంధించిన పిల్లలు ఎవరు వెళ్ళి ఏం చేసినా కూడా నాన్ లోకల్ వాళ్ళు వెళ్ళి అడిగితే ఓటు వేసి వాడు ఒకటి ఉండడు వాడు మైండ్లో ఫిక్స్ కావాలి ఐదర్ ఈటల సైడ్ ఉండాలా లేకుంటే టీఆర్ఎస్ సైడ్ ఉండాలా రెండు వేల పద్దెనిమిది దాకా టీఆర్ఎస్ ఓట్లు వేస్తూ వస్తున్న కాన్ఫిడెన్స్ అది దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అంటే అందులో ఆరు సార్లు ఆయన గెలిచిన అందులో బై ఎలక్షన్స్ కలుపుకొని సిక్స్ టైమ్స్ అనుకోండి సిక్స్ టైమ్స్ గెలిచిన ఈటలు రాయేందరకు వ్యతిరేకంగా ఇప్పుడు ఓటు పడుతుందా లేదా అనేది టీఆర్ఎస్ వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏంటంటే టీఆర్ఎస్కు వ్యతిరేకమైన ఓటు ఈటల వైపు షిఫ్ట్ కావాలి మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది మేము అంత అంత తేలికేం కాదు ఈటలకు కూడా ఈటలకు ఎందుకు తేలిక కాదంటే ఒకటేమో గుర్తు ఇష్యూ ఉంది అని పదే పదే ఆయన చెప్తున్నారు అదే కదా క్యాంపెయిన్లో నా గుర్తు కారు గుర్తు కాదు నా గుర్తు పువ్వు గుర్తు అని ఎందుకు చెప్తున్నాడు రూరల్ బెల్ట్ కూడా ఉంది కనుక మహిళలు కానీ ఇంకా చదువుకునే వాళ్ళు కానీ లేదా గుర్తు విషయంలో కన్ఫ్యూజ్ అవుతారేమో అని ఆయన రిపీటెడ్గా చెప్తున్నాడు నేను అనేది ఏంటంటే ఐదర్ టిఆర్ఎస్ ఆర్ ఈటల సైడ్ బీజేపీ ఎవరైనా కానీ నాన్ లోకల్ వాళ్ళు వెళ్ళి చేయగలిగింది ఏంటంటే జస్ట్ మేనేజ్మెంట్ లాంటిదే అంటే ఒక ట్రెండ్ను సృష్టించడానికి అంటే టీఆర్ఎస్ బ్రహ్మాండంగా ఉందబ్బా ఈటల చిట్టుగా ఓడిపోయే పరిస్థితిలో ఉంది అని చెప్పడానికి ఈటల సారీ టిఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నిస్తారు ఏఆర్స్ పని అయిపోయింది అని చెప్పి ఈటల మనుషులు ప్రచారం చేయడానికి వాళ్ళు ప్రతిథిస్తారు ఇది నాన్ లోకల్ వాళ్ళు కానీ నాన్ లోకల్ వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేయడం కానీ వాళ్ళ వల్ల నాకు తెలిసి ఓట్లన్నీ షిఫ్ట్ అవుతారని నేనతో అనుకోవట్లేదు ఇప్పుడు ఈటల ఆయనకు వేయాలనుకున్న వాళ్ళు ఫిక్స్ అయి ఉంటే ఈటలందరికి వేస్తారు అందులో దాని దానికి మన ఆయన ఈటలు ఆయన ఆ లిస్టు ఈవీఎంలో ఎక్కడో లాస్ట్ ఉందనుకుందాం అయినా కూడా ఎతికి వేస్తారు ఇది ఓటర్లకు జ్ఞానం ఉన్న విషయం ఇంకొకటి మనం జనగనే హుజరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ బాగా ఎలైట్ కాన్స్టియెన్సీ అంటారు అంటే చైతన్యవంతమైన కాన్స్టిట్యున్సీ కనుక అందులో ఇంకా ఎటువంటి సెషబీచలకు అవకాశం ఉండదు ఇప్పటిదాకా అంటే ఈ రోజు వరకు నేను గమనించిన కూడా ఏంటంటే ఒక డైలమాలో ఒక అయోమయంలో లేదా ఎటువైపు స్టాండ్ తీసుకోవాలి అనే విషయంలో ఒక స్పష్టత లేకుండా అయితే ఉన్నారు ఓటర్స్ అంటే అందుకనే మూడోఫ్ ద పీపుల్ ఏంటి అంటే ఎవరం చెప్పలేకపోతున్నాం కానీ ఈ దీంట్లో ఏంటంటే కన్సల్టేషన్ అదే అంటున్నాం కదా అంటే ఓటర్స్ని ఎట్లా మళ్ళించాలి తమ వైపు కానీ దాంట్లో రెండు వైపు రెండు వైపుల నుంచి బాగా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి మామూలుగా కాదు హోరాహోరీగా ప్రయత్నాలు జరుగుతున్నాయి సరే దీంట్లో తిట్లు కనిపిస్తున్నాయి దూషణలు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఇదంతా ప్రచారం స్పీచెస్ ఇవన్నీ వేరే విషయం సోషల్ మీడియా కూడా క్యాంపెయిన్ బాగా జరుగుతుంది ఏది బీజేపీ సైడ్ నుంచి ఎంత జరిగినా కూడా మళ్ళీ సోషల్ మీడియాలో అయితే చేసినా కూడా వాళ్ళు ఓట్లు వాళ్ళు కాదు సోషల్ మీడియాలో మనం ఒక పోస్ట్ పెడితే దాన్ని చూసి పోలింగ్ బూత్లకు వాడిపోయి ఓటు వేయడు వాడికి ఏమి వాడి నిర్ణయం తీసుకోవడానికి ఏం ప్రభావితం ఏది ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి అనేది ముఖ్యం అంటే ఏ అంశాల పట్ల అతను ప్రభావం అవుతాడు అనేది ఇంపార్టెంట్ అయితే ఓటర్ అంటే Uh. Hey everybody, this is me Noel. Please like, share, and subscribe to Mirror TV. Hi everyone, Nenumi Avantaka Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangridi. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram Mandi. Name is Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi, everybody. This is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devakunda. Please subscribe to Mirror TV.